ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు, శుభాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు దేవుని కృపను బట్టి ఏసన్న గారు సమాధి చేయబడినటువంటి ప్రదేశానికి రావడానికి దేవుడు కృప చూపాడు. ఈరోజు ప్రత్యేకత ఏంటంటే ఆగస్టు 8, 2012 ఏసన్న గారు ప్రభునందు నిద్రించినటువంటి రోజు. ఈరోజు అంటే గడిచిన సంవత్సరాల్లో తరచుగా అప్పుడప్పుడు వచ్చి వెళ్తూ ఉంటాను. నాకు ఎప్పుడు వెళ్ళాలనిపిస్తే అప్పుడు వచ్చి కాసేపు ఇక్కడ గడిపి వెళ్తూ ఉంటాను, ఇది నా అలవాటు. ఏసన్న గారు ప్రభునందు నిద్రించి 12 సంవత్సరాలు నిండిందా అనేది నాకు ఇప్పటికీ ఆశ్చర్యంగా ఉంది. 12 సంవత్సరాలు అంటే చిన్న విషయం కాదు, కానీ నిండా 12 సంవత్సరాలు నిండినా ఇంకా ఆయన మన మధ్య సజీవుడిగా ఉన్నట్టుగానే నేనైతే అనుభూతి చెందుతా ఉన్నాను, ఫీల్ అవుతున్నాను. ఆయన ఉపదేశాల ద్వారా, ఆయన పాటల ద్వారా దేవుడు ఆయనను వాడుకున్న తీరు, ఆయన జరిగించిన పరిచర్య, దాని తాలూకు ఫలాలు, వాటన్నిటిని బట్టి నాకైతే ఆయన నిద్రించాడు, ఆయన విశ్రాంతిలో ఉన్నాడు అన్న ఫీలింగ్ లేదు. ఆయన ఎప్పటికీ సజీవుడే, ఆయన మృతి నొందియు మనతో మాట్లాడుతున్నాడు అన్న భావనలోనే నేనున్నాను. దైవజనులు, ఏసన్న గారు దేవుని చేత ప్రత్యేకంగా ఏర్పరచబడిన పాత్ర. సామాన్యమైన జీవితం జీవించి ఎన్ని బాధలు పడ్డాడో, ఆత్మరక్షణ కోసం తను ఎంత ప్రయాసపడ్డాడో, ఎన్నో ప్రాంతాలు తిరిగి ఎన్నో సంఘాలు కట్టి ఎంతోమంది సేవకుల్ని తయారు చేసి ఎన్నో ప్రాంతాల్లో దేవుని పరిచర్య, నశించిపోతున్న ఆత్మల రక్షణ కార్యం జరిగించి మాట మాట్లాడినా, పాట పాడినా, పరిచర్య చేసినా ప్రతి దానిలో ఒక స్పష్టత కలిగి ఒక పద్ధతిగా ప్రయాణించినటువంటి వ్యక్తి ఏసన్న గారు. వాస్తవానికి ప్రారంభం నుంచి ప్రభుని ఎరిగినోడిని కాదు, మధ్యలో తెలుసుకున్నాను. యేసు ప్రభుని నేను తెలుసుకున్న తర్వాత నేను మొదటిసారిగా వెళ్ళి దేవుని సన్నిధిలో ఆ పాటలు కానీ మాటలు కానీ ఆ ఉపదేశం తాలూకు విషయాలు కానీ నేను మంచి ఆత్మీయ అనుభూతి చెందింది ఏసన్న గారి ఉపదేశాల్లో, ఆయన పరిచర్యలో. నేను రక్షింపబడినటువంటి ఆ సంవత్సరంలో మంచి పాటలు ఆయన విడుదల చేయటం జరిగింది. యేసు రక్తము రక్తము రక్తం అనే పాట, సర్వాంగ సుందర అనే పాట, కమ్మని ఆత్మీయ గీతాలు. నాకు ఎంతోమంది దైవజనులు నాకు ఇష్టలు ఉన్నారు, కానీ వారందరిలోనికి ప్రత్యేకమైన వాడు ఏసన్న గారు. ఎందుకంటే నేనంటూ రక్షణలోనికి వచ్చాను అంటే మరి దేవుడు ఆయన్ని వాడుకున్నాడు. ఈరోజు నా పరిచర్యలో కూడా ఒక పారదర్శకత కలిగి నేను ప్రయాణం చేయడానికి ఆయన పరిచర్య విధానం కూడా నాకు మార్గదర్శకంగా ఉంది. ఇది ఎందుకు మీతో మాట్లాడుతున్నానంటే, నన్ను అనుసరించేటువంటి బిడ్డలు చాలామంది ఉన్నారు, సేవకులు ఉన్నారు, విశ్వాసులు ఉన్నారు, అనేక ప్రాంతాల్లో ఉన్నారు. కానీ మనకు ముందు మార్గదర్శకులుగా ఉన్నవారిని మనం మర్చిపోకూడదు, వారి పరిచర్య తాలూకు విషయాలని మనం మర్చిపోకూడదు, అవి మనకు మార్గదర్శకాలు. చాలా విషయాల్లో అన్న చేసినటువంటి పరిచర్యలో పారదర్శకత ఉంది, స్పష్టత ఉంది. అది నాకు ఎంతో ప్రోత్సాహకరంగా ఉండింది. ఇప్పుడు అదే క్రమాన్ని అనుసరించి నేను దేవుణ్ణి గుర్చినటువంటి పరిచర్య విస్తరించడానికి నా వంతుగా నేను కూడా ప్రయాసపడతా ఉన్నాను. అటు సామాజిక స్పృహ కలిగి ప్రజల్లో చైతన్యం వచ్చే విధంగా యేసుక్రీస్తు సువార్తను తీసుకెళ్లటం విషయంలో కానీ, ఒక చర్చ్ అడ్మినిస్ట్రేషన్ విషయంలో కానీ, సంఘాలను స్థాపించే విషయంలో కానీ, మళ్ళీ ఏమాత్రం ఆత్మీయతలో లోపం లేకుండా దేవునికి అతి సమీపంగా వెళ్ళి దేవుణ్ణి స్పర్శించినంతగా దేవుని కీర్తనలో రాసి పాడటం కానీ నాకు ఎప్పటికీ నా జీవితకాలం నేనున్నంత వరకు నాకు తరగనటువంటి మంచి మాదిరి ఏసన్న గారు. నేను ఈ విషయాలను చెప్పడానికి సంతోషిస్తున్నాను. మనకు ముందుగా ఉన్నటువంటి దైవ సేవకులు, పెద్దలుగా ఉన్నవారి యొక్క మాదిరిని అనుసరించి భక్తి చేయటం కానీ, ఆత్మీయతలు కొనసాగటం కానీ మనం ఎప్పటికీ కూడా విస్మరించకూడని సంగతి. ఈరోజు దేవుడు అనుకోని విధంగా నన్ను ఇక్కడికి
తీసుకొని రావడం నేను దేవుని కృప అని భావిస్తున్నాను. అప్పుడప్పుడు నాకు సమయం దొరికినప్పుడు వచ్చి కాసేపు ఇక్కడ టైం స్పెండ్ చేసి వెళ్తాను నేను. నా అలవాటు అది. ఈ 12 సంవత్సరాల్లో చాలాసార్లు వచ్చాను నేను, కానీ ఈరోజు ఎందుకో మీకు ఈ విషయాలు పంచుకోవాలనిపించింది. ఎంతోమందిని ఆయన ఉపదేశం ద్వారా ఓదార్చి, ఎంతోమందిని దిద్దుబాటులోకి తీసుకొచ్చి, ఎంతోమందికి యేసు ప్రభు నిజమైన దేవుడు, సుచరిత్ర కలిగినటువంటి దేవుడని ఘంటాపథంగా ఎలిగెత్తి చాటి దాదాపు ఆయన ఆ పరిచర్యను ముగించి విశ్రాంతిలోనికి వెళ్ళి 12 ఏళ్ళైనా నాకు అదేం అనిపించట్లేదు. 12 ఏళ్ళు గడిచిపోయిందా అనే ఒక ఆశ్చర్యం తలుచుకుంటే. ఏది ఏమైనా దేవుని చేతిలో బలంగా వాడబడినటువంటి పాత్ర, ఒక ధన్యుడైన దైవజనుడు యేసన్న గారు. ఆయన గురించి ఎన్ని చెప్పినా కష్టమే. నాకు తెలిసినంత వరకు శ్రేష్టమైన పాత్ర. ఆనాడు దావీదు కీర్తనలు పాడి దేవుని మహిమపరిచాడని ఉంది బైబిల్లో. 150 కీర్తనలు ఉన్నాయి, అనేక మంది భక్తులు రాసిన కీర్తనలు. కానీ మంచి మంచి పదాలు పెట్టారు, పాడారు, కానీ అవి ఎలా పాడారో మనకు తెలియదు. కానీ అన్నబాడిన పాటలు దావీదుని మరపించే విధంగా మంచి కమ్మని ఆత్మీయ గీతాలు. కడలేని కడలి తీరము ఎడమాయ కడకునా బ్రతుకునా, గురి లేని తరుణాన వేరువగా నా ఎదుటే నిలిచేవనా ప్రభు. గురి లేని తరుణాన వేరువగా నా ఎదుటే నిలిచేవనా ప్రభు. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును, జలములలో బడినే వెళ్ళిన అవి నా మీద పారవు, అగ్నిలో నేను నడచినను జ్వాలలు నన్ను కాల్చజాలవు. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. ఆ పదాలు, ఆత్మీయ అనుభవం, దేవుని మయంపరచుకున్న తీరు నేను వర్ణించలేనిది. అది ఎన్నోసార్లు అన్నబాడిన పాటలు పాడుకొని ఆదరణ పొందాను, వేదంలోంచి విడుదల పొందాను. ఇప్పటికీ పాడుకుంటానే ఉంటాను. నా ఉపదేశంలో ఒక్కటైనా అన్నపాట పాడకుండా నాకు సాటిస్ఫాక్షన్ ఉండదు, మీకు కూడా తెలుసు. ఒక మనిషిని గురించి ఇలాగ నేను ఘనపరిచి మాట్లాడడం కొంతమందికి నొప్పి పుట్టించవచ్చు, కానీ ప్రభు తర్వాత ప్రభు మనకిచ్చినటువంటి భక్తులు, దేవుడు మనకు అనుగ్రహించిన ఈవులు, ప్రభుతో పాటు ప్రభు మనకు అనుగ్రహించిన సేవకులు కూడా ఘనతకు సన్మానానికి పాత్రులు. కాబట్టి నేను ఈ విషయాలు చెప్పాలనుకున్నాను, స్పష్టంగా మీతో పంచుకున్నాను. ఈరోజు ఆ తరహా భక్తి, ఆత్మీయత, ఆ పాటలు, అలాంటి లోతైన ఆత్మీయత ఈరోజు కనుమరుగైపోతా ఉంది. నేటి క్రైస్తవ సంఘ పరిస్థితి వేరే రూట్లోకి వెళ్ళిపోతూ ఉంది. ప్రభు చెప్పినట్టు చేసేదేముంది? అయితే మనవంతుగా ఆత్మీయులైన వాళ్ళు కొంతమంది ఉన్నారు ఇంకా లైన్లో. మనవంతుగా మనం ఆనాటి భక్తుల ఆత్మీయతను కొంతైనా కలిగి ఆ పాటలో కానీ, మాటలో కానీ, పరిచర్యలో కానీ పారదర్శకత కలిగి, ఆత్మీయత కలిగి ప్రయాణం చేద్దామనే దానికోసం మీకు కొంచెం ప్రేరణగా, ప్రోత్సాహకరంగా ఉంటుందని విషయాలు మాట్లాడుతూ ఉన్నాను. ఒకవేళ ఈ అంశం, ఈ సందేశం మీ దాకా వస్తే తప్పకుండా ఆ ఆత్మీయతను మీరు కూడా సాధన చేయండి. తప్పకుండా దేవుడు మిమ్మల్ని కూడా బలంగా వాడుకుంటాడు. రకరకాల ట్రెండ్ సంబంధమైనటువంటి విషయాలన్నీ సంఘంలో జొరబడ్డాయి. అయినా మనం చేసే పరిచర్యలో మాత్రం నాణ్యత లోపించకుండా ప్రయాసపడదాం. భక్తుల మాదిరిని అనుసరించి కనీసం వాళ్ళు 75% దేవుణ్ణి స్పర్శించగలిగితే కనీసం మనం 50% అన్నా వెళ్ళి వారికి సమీపంగా
వాళ్ళు ఎలాగైతే చేశారో భక్తి ఆత్మీయత, మనం కూడా అలా కొంతైనా చేయడానికి ప్రయాసపడదాం అనేది నా ఆలోచన. ఆత్మీయులైన వాళ్ళందరికీ ఈ విషయాలు అర్థమవుతాయి. ఏదేమైనా ఈ సందర్భంగా అన్నని గుర్తు చేసుకొని కొన్ని విషయాలు, ఆయనని భూస్థాపన చేసినటువంటి ప్రదేశంలోకి వచ్చి ఈ విషయాలు పంచుకుంటా ఉన్నాను. నేను నిలబడింది అన్నని సమాధి చేసినటువంటి స్థలం ఇది, మీరు చూడవచ్చు. చాలాసార్లు ఇది చూపించి మాట్లాడదాం అనుకున్నాను. సహోదరులు మంచి పని చేశారు. అన్న కోరుకున్నాడు నన్ను స్పెషల్గా ఇచ్చేయొద్దు, అందరితో పాటు నన్ను కూడా ఉంచండి అని. ఒక సామాన్య జీవితాన్ని జీవించాడు అండ్ సామాన్య స్థితిలోనే నన్ను భూస్థాపన చేయండి అని కూడా కోరుకున్నట్టు సహోదరులు చెప్తా ఉంటారు. ఏదేమైనా ఆ నిరాడంబర జీవితం, కాకపోతే ఇంత మాత్రం కొంచెం అందరు చేయటం మంచిదైంది. ఇలా ఎవరన్నా వచ్చి కాస్త విజిట్ చేయడానికి, బహుశా మీరు చూసే ఉంటారు, చాలా మందికి తెలుసు అన్నని ఎక్కడ ఉంచారో ఆ సమాధి ఎలా ఉంటుందో. భక్తుల్ని మర్చిపోకూడదు మనం, వాళ్ళ అడుగుజాడల్ని మర్చిపోకూడదు, ఆత్మీయతను మర్చిపోకూడదు. కాబట్టి ఆ విషయాలని మీతో పంచుకోవడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. ఏదేమైనా ఈ విషయాలు ఆలోచించండి. వారిలో వారు చేసిన దానిలో కొంతైనా చేయడానికి కష్టపడండి, ఆత్మీయతను కలిగి ఉండడానికి పోరాడండి. కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.